బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జయనాథ్ బేల మండలంలో ఆదిలాబాద్ అసెంబ్లీ కంది శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. ఆయా మండలాల్లోని ఆదివాసీ గూడాలను సందర్శించారు. ఈ క్రమంలో దండారి ఉత్సవాలకు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో గిరిపుత్రులు కేఎస్ఆర్కు ఘనస్వాగతం పలికారు. ఆదివాసీలతో కలిసి గుస్సాడి నృత్యం చేశారు. ఇవాళ 23 గ్రామాల్లో పర్యటించనున్న సందర్భంగా ముందుగా జయనాథ్ మండలం బెల్లూరి గ్రామంలో పర్యటించారు కేఎస్ఆర్. దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గూడాల్లో జరిగే దండారి ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బేల మండలం బాది గ్రామ పంచాయతీ పరిధిలోని ములుకుగూడ వాడగూడ పల్లెలను సందర్శించారు. ఆదివాసీలు వారి సంప్రదాయ గుస్సాడి నృత్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆదివాసీలతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి వారి సంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. వారి పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. అనంతరం వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులను పంపిణీ చేశారు. దండారి దీక్ష చేస్తున్న ఆదివాసీలకు కొత్త బట్టలు పెట్టి వారి ఆదివాసీల ఆశీర్వాదం వారు పూజించి ఆదివాసీ దేవతల ఆశీర్వాదం కోరి వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాము ఓడిపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటానని, అందుకే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. ఎంతో నియమనిష్టలతో దండారి ఉత్సవాలు జరుపుకుంటున్న ఆదివాసీలందరూ వారి దేవతలు దేవుళ్ల కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలని, పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు కేఎస్ఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆదివాసీలు ఎంతో నియమనిష్టలతో, చాలా ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో దీపావళి పండుగ ముందు దాదాపు 15 రోజుల పాటు కఠోర నియమ నిష్ఠలతో ఈ యొక్క దండారి ఉత్సవాలు అనేటటువంటివి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గూడాలలో అత్యంత వైభవోపేతంగా ఆదివాసీలు ఎంతో నమ్మకంగా జరుపుకుంటుంటారు. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆదివాసీ గూడెలలో పర్యటించి వాళ్ళందరినీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆదివాసీ వాళ్ళతో పాటు వాళ్ళ సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొంటూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క దండారి ఉత్సవాలకు, అంటే దీపావళి పండుగ ముందు వచ్చేటటువంటి ఒక దండారి ఉత్సవాలకు సంబంధించి కంది శ్రీనివాసరెడ్డి జయనాథ్ మండలం అలాగే బేల మండలం ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి ఒక ఆదివాసీ గూడెల్లో పర్యటించారు. అయితే ముందుగా ఈ యొక్క జయనాథ్ మండలం బెల్లూరి గూడలో ఆయనకి అక్కడ ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. వాళ్ళ యొక్క సాంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, అలాగే ఈ ఆదివాసీల సాంస్కృతిక సాంప్రదాయ నృత్యమైనటువంటి గుస్సాడి నృత్యాలతో కంది శ్రీనివాసరెడ్డికి ఘనంగా ఘన స్వాగతం అయితే లభించింది. ఆ తర్వాత అక్కడటువంటి ఒక ఆదివాసులతో కలిసి వారి ఏవైతే ఆ గిరిజన సాంప్రదాయ నృత్యం గుస్సాడికి సంబంధించినటువంటి ఒక పాటలు ఉంటాయో ఆ పాటలకు ఆయన వాళ్ళతో పాటు లయబద్ధంగా స్టెప్పులేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీ ప్రజలందరికీ కూడా ఈ దండారితో పాటు దీపావళి పండుగ శుభాకాంక్షలు కూడా కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళందరికీ తెలిపి, అలాగే ప్రత్యేకంగా అంటే ఆయన చెప్తారు, దండారి అనేది ఒక దీక్ష అని, దండారి దేవతకి అంటే వాళ్ళ యొక్క గిరిజన ఆదివాసీ దేవతలు ఎవరైతే దేవుళ్ళు ఉంటారో వాళ్ళందరినీ వీళ్ళెంతో పవిత్రంగా పూజిస్తారు కాబట్టి ఈ దండారి దీక్ష తీసుకున్నటువంటి యొక్క భక్తులు, ఆదివాసీ భక్తులకి తను ఒక తన వంతుగా వాళ్ళకి కొత్త బట్టలు పెట్టేటటువంటి ఒక ఉత్సాహంతో, ఒక వాళ్ళకి కొత్త బట్టలతో సత్కరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క గ్రామాన
ఆదివాసీ గూడెలలో పర్యటిస్తున్నట్టు కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. అలాగే వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా ఇటు ఆదివాసీల ఆశీస్సులతో పాటు అలాగే వాళ్ళ యొక్క దేవుళ్ళు దేవతల ఆశీస్సులు కూడా తనపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, అలాగే వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో అలాగే ఆ తర్వాత ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆదివాసీ దేవతలకు ఆయన పూజించారు. అలాగే వాళ్ళందరినీ కూడా తనకు ఆశీర్వాదం పెట్టమని చెప్పేసి కూడా ఆదివాసీలను కోరారు. తను దురదృష్టవశాత్తు ఓడిపోయినప్పటికీ కూడా ఆ నిత్యం ప్రజల్లోనే ఉండాలనేటటువంటి ఒక మాట ఏదైతే ఆయన ప్రజలకు ఇచ్చాడో ఆ మాట మీకు కట్టుబడి నిలబడే ఆయన ఈ రోజు ఈ యొక్క దండారి ఉత్సవానికి పాల్గొని వెళ్లారు. అంటే ఇది ఒకటే కాదు, ఉత్సవమే కాదు, కష్టమైన నష్టమైన బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా కూడా కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడన్నటువంటి నమ్మకం ప్రజలకి భరోసా ఉంటుంది. అదేవిధంగా నిన్న మొన్న కూడా పలు గ్రామాల్లో పర్యటించి ఆయన ఎవరైతే కొన్ని పరామర్శలు కూడా వెళ్ళిన సంగతి, అంటే తాను ఓటమిని ఎప్పుడు కూడా తను బాధించకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటూ వాళ్ళ యొక్క సరదాలు వాళ్ళ యొక్క పండుగల ఉత్సవాల్లో కూడా పాల్గొంటూ అలాగే బాధల్లో కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అలాగే ఈరోజు జనత మండలంకు సంబంధించి వేల మండలంకు సంబంధించి ఈ యొక్క ఆదివాసీ గూడాల్లో ఎక్కడైతే ఈ యొక్క దండారి ఉత్సవాలు వాడగూడ, మల్కుగూడ, సదల్పూర్, గణేష్పూర్, చిప్రాల, చాన్పల్లి, పోనాల, రంఖం, దేవుజీగూడ, కరుణి బి, పోహార్, మసాల బి, దుబ్బగూడ, దేవాపూర్, జంగుగూడ, తెమ్రిగూడ, దుబ్బగూడ, సాంగ్విజి, పాటగూడ, బోరేగాం ఈ గ్రామాలలో ఆయన ఈరోజు పర్యటించాలని అనుకున్నారు. ఆ యొక్క అక్కడ గ్రామాల్లో జరిగినటువంటి యొక్క ఆదివాసీల సాంప్రదాయమైనటువంటి యొక్క ఈ దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొనేందుకైతే వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అయితే ఆయనకు వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా తన స్వాగతం పలుకుతూ కంది శ్రీనివాసరెడ్డి తమ్మవాడు అనేటువంటి యొక్క భరోసానైతే వాళ్ళు పొందుతున్నారు. అంటే కంది శ్రీనివాసరెడ్డి మా కోసం వచ్చాడు, తమ గ్రామాలకు వచ్చాడు. ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాలు కనీసం అతనికి వెళ్ళినటువంటి ఒక సౌకర్యం లేని కూడా గ్రామాలకి, అంటే చాలా గూడాలు ఎక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క పల్లెటూళ్ళకు చిన్న చిన్న పల్లెలకు కూడా కంది శ్రీనివాసరెడ్డి వెళ్ళి వారి యొక్క సాంప్రదాయ నృత్యమైనటువంటి యొక్క గుస్తారి నృత్యాలు చేస్తూ ఆ దండారి ఉత్సవాల్లో పాల్గొనడం మాత్రం అక్కడటువంటి యొక్క స్థానిక ఆదివాసీ నేతలకు మాత్రం సంతోషం కలిగిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దండారి ఉత్సవాల సందర్భంగా అనేక ఆదివాసీలకు అత్యంత పవిత్రమైనటువంటి దీపావళి పండుగ సందర్భంగా దండారి దీక్ష పెట్టినటువంటి మన ఆదివాసీ సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. శుభాకాంక్షలు అందరికీ, మీ ఆశీర్వాదం. మీ అందరికీ తెలుసు, వెల్లూరు గూడెల కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకి మీరు చాలా మంది ముక్లేసిండు. మీ అందరికీ ఉంటాం, మీ అందరికీ కూడా